శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. గత 2 నెలలుగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక రీచ్లను ఏర్పాటు చేసుకుని పగలు సమీపంలో ఉన్న తోటలు గోడౌన్స్ లో ఇసుకను స్టాక్ గా పెట్టుకొని రాత్రి వేళ విశాఖపట్నంకి పెద్ద లారీలతో ఇసుకను తరలిస్తున్నారు. ఈ తరలింపుపై గత కొన్ని రోజులుగా స్థానిక నాయకులు ప్రజలు ఇసుక మాఫియాను అరికట్టాలని అధికారులను కోరుతున్నప్పటికీ ఇసుక అక్రమదారులు తమ మాఫియాను ఆపడం లేదు. ఆమదాలవలస మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ ఆధ్వర్యంలో కొంతమంది ఈ ఇసుక ట్రాక్టర్లను అడ్డగించడమే కాకుండా ఇసుక స్టోరేజ్ చేసిన గోడౌన్ల సమాచారాన్ని అధికారులకు ఫిర్యాదు ఇచ్చి దగ్గరుండి అక్కడ ఉన్న ఇసుకను సీజ్ చేయించారు. అయితే అక్కడ జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాపై స్థానిక ఎంఆర్ఓ ఫిర్యాదుదారుడు చిరంజీవి నాగ్తో మా శ్రీకాకుళం ప్రతినిధి రాము మరింత సమాచారం అందిస్తారు. ఏర్పడిన తర్వాత సూపర్ సిక్స్ లో భాగంగా ఉచిత ఇసుక విధానాన్ని అయితే అమల్లోకి తెచ్చింది. అయితే ఈ ఉచిత ఇసుక విధానానికి కొంతమంది తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నారు. దానికి నిదర్శనమే మనకు కనిపిస్తున్న ఈ ఇసుక. మనం ఏదే నాగావళి నదిలో లేకపోతే వంశధర్ నదిలో ఉన్నామంటే పొరపాటు పడినట్టే. ఇది అక్షరాల ఏదైతే శ్రీకాకుళం టౌన్కి 4 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న ఒక గొడవం ఇది. ఈ గొడవం సంబంధించి శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస ఇండస్ట్రీ అనేసి ఉంది. దీంట్లో పూర్తిగా సుమారు 100 లోడ్లకు సంబంధించి ఇసుకను అయితే స్టాక్ గా వేశారు. అయితే దీనికి సంబంధించి స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏదైతే శ్రీకాకుళం సంబంధించి తహసీల్దార్ గారు వచ్చి దీన్ని పర్యవేక్షించి దీన్ని సీజ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం ప్రస్తుతం అయితే తహసీల్దార్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ ఇసుకకు సంబంధించి అసలు ఎలాంటి ఉల్లంఘనలు జరిగాయో ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చూసుకుంటే పూర్తిగా 100 టన్నుల ఇసుక అయితే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై ఎలాంటి కంప్లైంట్ మీకు వచ్చింది? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? నాకైతే ముందుగా శ్రీకాకుళం ఆర్డీ గారి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయండి. అక్కడ ఇసుక డంప్ ఉందట, మీరు వెళ్ళండి, ఇమీడియట్గా వెళ్ళండి అని చెప్పడం జరిగింది. చెప్పడం జరిగితే ఆ ఇన్స్ట్రక్షన్స్ నేను హుటాహుటిన ఇక్కడికి రావడం జరిగింది. వచ్చేసి చూసేసరికి చాలా ఇసుక భారీ స్థాయిలో ఇక్కడ ఉంది. ఇసుక ఇక్కడ స్టాక్ పాయింట్ అనేది ఇది చాలా చాలా ఇర్రెగ్యులరు. ప్రభుత్వం చాలా ప్రజలకు ఎంతో మేలు చేయాలని సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఉచితంగా ఇసుక ఇస్తాము అని చెప్పేసి రేపటి నుంచి విధానం అమల్లోకి వస్తున్నా సరే, ఇప్పుడు టెండర్లు కూడా అవుతున్నాయి, అయినా సరే కొంతమంది ఈ విధంగా ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తూ ఈ విధంగా ఇలాగ ఒక మాఫియాలాగా తయారై రాత్రి రాత్రి ఇదంతా చేసినట్టుగా తెలుస్తూ ఉందన్నమాట. ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు, ఇది ఇక్కడ దగ్గరలో దూసి అనే గ్రామం ఉందండి, ఇది ఆమదాలవలస మండలం. అక్కడ నుంచి తీసుకుని వచ్చి నైట్ టైం తీసుకుని వచ్చి ఇక్కడ వేసి మళ్ళీ నైట్కి నైటే లారీలో షిఫ్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఇదంతా ఇప్పుడు సీజ్ చేసి అక్రమదారులను ఎవరైనా గుర్తించారా సార్? అక్రమదారులు మరి ఎవరి ప్లేస్లో ఉందో మరి వాళ్ళే సంబంధించి దానికి రెస్పాన్సిబుల్ అవుతారండి. వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరుగుతుంది, ఇసుక కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఏదైతే అక్రమంగా ఇసుకని అయితే డంపింగ్ చేశారో, డంపింగ్ దగ్గర ఎంఆర్ఓ కూడా దాన్ని సీజ్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఎంఆర్ఓతో కూడా మాట్లాడాము. అయితే దీనికి సంబంధించి అక్రమంగా గత 2 నెలలు కూడా ఇదే విధంగా జరుగుతుందని స్థానిక మాజీ స్పీకర్ సంబంధించిన తనయుడు చిరంజీవి నాగు కూడా టాటర్లను అయితే ఆపిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి ఇది ఎప్పటిపడి జరుగుతుందో మనతో మాట్లాడడానికి చిరంజీవి నాగు ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు మీరు ఈ టాటర్ కూడా ఆఫ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది, స్థానిక ఎంఆర్ఓ కూడా వచ్చిన పరిస్థితి ఉంది, అసలు ఎప్పుడు నుంచి జరుగుతుంది, ఏంటి దందం అనుకున్న ఇదేంటి? ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ఏదైతే వీళ్ళందరూ కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన వారం 10 రోజుల తర్వాత నుండే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఇసుక మేము పాలసీ అనౌన్స్ చేస్తామన్నారు. ఫస్ట్ ఫ్రీ అన్నారు, తర్వాత పాలసీ అన్నారు. ఏదైతేనేమి ఈ దూసి రీచ్కు సంబంధించి విచ్చలవిడితనంతో, ఎలాగంటే రాత్రి పగళ్ళు తేడా లేకుండా విచ్చలవిడితనంతో ఇష్టానుసారంగా ఈ దూసు రీచ్ నుంచి పగలు ట్రాక్టర్లతో ఇసుక లోడ్ చేసి వాళ్ళు అనుకున్నటువంటి స్టాక్ పాయింట్స్లో ఏంటంటే వాటిని డంప్ చేసుకొని రాత్రిలో లారీల ద్వారా దాన్ని తరలించి అమ్ముకునేటువంటి పరిస్థితి ఇవాళ ఇక్కడ కనిపిస్తూ ఉంది. గత సుమారుగా ఒక 2 నెలల పైబడి 2.5-3 నెలల దగ్గర నుంచి కూడా దూసి రీచ్కి ఒక పర్మిషన్ ఉందా? గవర్నమెంట్ క్లియరెన్స్ ఉందా? కలెక్టర్ గారి పర్మిషన్ ఉందా? ఏడి మైన్స్ పర్మిషన్ ఉందా? జేసీ గారి పర్మిషన్ ఉందా? ఆర్డీఓ గారు ఉన్నారా? తహసీల్దార్ గారి పర్మిషన్ ఉందా? ఇదంతా ఓకేని, ఇప్పుడు పట్టపగలు టాటర్లని మీరు ఆపడం గల కారణం ఏంటంటే అధికారులు ఉన్నారు, అక్రమంగా ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ ఇటువంటి రీచ్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు, మీరు స్వయంగా వచ్చి ఆపే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు? ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మనందరికీ తెలిసిందే, వాళ్ళది కొద్ది దౌర్జన్యంతో కూడినటువంటి పరిపాలన ఉంటుంది. అందులో భాగంగానే ఇసుకని యథేచ్ఛగా అక్రమ రవాణా అన్నది ట్రాక్టర్ల ద్వారా చేసుకుంటూ ఇవాళ బయటపడినటువంటి అక్రమ ఇసుక నిల్వలు మనం చూస్తూ ఉన్నాం. అధికారులకు ఎన్నోసార్లు మేము చెప్పాం,
స్పందన రాలేదు. స్పందన రాలేదు కనుకనే స్వయంగా ఇవాల మా బోటి వాళ్ళు రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. మీరు చూసారు ఇంత ట్రాక్టర్ ఆపేసి వాళ్ళని అడగడం జరిగింది. సరే, దీనికి సంబంధించి మనతో మాట్లాడిన కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. గతంలో ఈ ఇసుక మాఫియా కోసం కలెక్టర్ని ఎస్పీని కలిసి ఏదైతే వాళ్ళ దాడుల్లో గాయపడిన పరిస్థితి కూడా ఉంది. చెప్పండి, అసలుకి నిన్న జరిగింది అది ఈరోజు జరుగుతున్న విషయం బట్టి చూసుకుంటే ఈ అక్రమ ఇసుక దందాపై ఏం చెప్తారు మీరు? నిన్న ఇక్కడ సుమారు 100 ట్రాక్టర్ల నుంచి 150 ట్రాక్టర్లు ఇక్కడ సీజ్ చేసినప్పటికీ ఈరోజు ఉదయం నుంచి కూడా యథేచ్ఛగా 6 గంటల నుండి సాగుతుంది. ఇక్కడ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఆమ్దాల్స్ ఎంఆర్ఓ గారు అయితే ఆమ్దాల్స్ ఎస్ఐ గారు అయితే కనీసం నేను ఆ ఏరియాకి వెళ్ళలేను అంటున్నారు. ఇక్కడ పరిస్థితి ఏంటి అర్థం కావడం లేదు. మాక ప్రాణాలు పోయినా పర్వాలేదని బయట తిరుగుతున్నాం, మాకు చంపేస్తాం అంటున్నారు, మా మీద దాడి చేశారు. అందులో రవికుమార్ కోన రవికుమార్ పాత్ర ప్రధంగా ఉంది. కాల్ డేటా అంటే దాని మీద ఎస్ఐ గారు చర్యలు లేవు. కోర్టులకు వెళ్తే ఇంకా మేము నెక్స్ట్ వెళ్లాల్సింది కోర్టులకే తప్ప. ఇప్పుడు నేను శ్రీకాకుళం ఎంఆర్ఓ గారు ఇక్కడ సీజ్ చేస్తే ఈ రోజు అది మళ్ళీ ఏదేచిగా సాగుతుంది. మనం చూసుకుంటే పట్టపగలే ఈ ట్రాక్టర్లతో ఇసుక డంప్ చేస్తున్నారు. సుమారు 5 కిలోమీటర్ల రేసులో సుమారు ఇలాంటి డంపింగ్ యార్డ్స్ సుమారు 100 వరకు ఉంటున్నామని ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికి కూడా ప్రభుత్వం సూపర్ సిక్స్ లో భాగంగా ఏదైతే ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించాలని ధ్యేయంగా ఏదైతే మొదలుపెట్టిందో దానికైతే ఇక్కడ కొంతమంది తూట్లు పొడుస్తున్నారని మాత్రం మనం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనప్పటికి కూడా ఇప్పటికే స్థానిక ఎంఆర్ఓ వచ్చారు, దీనికి సంబంధించి పంచనామా చేస్తున్నారు. ఈ ఇసుక తాలూకు సీజ్ చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఇంకా మరి కొన్ని ప్లేసుల్లో కూడా ఉంది, దాన్ని కూడా గుర్తించామని చెప్తున్నారు. అయితే ఈ ఇసుక అక్రమ రవాణా అనేది అడ్డుకట్టేయాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఇక్కడ ఇసుక అక్రమదారులు చెప్తున్నారని చెప్తున్నారు. ఇవి ట్రాక్టర్లు కూడా విచ్చలవిడిగా తిరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఎప్పటికైనా సరే జిల్లా కలెక్టరు ఎస్పీ అదేవిధంగా మైనింగ్ అధికారులు స్పందించి వీటిని సీజ్ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని మాత్రం ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నిరంజన్తో రాము, ఐ న్యూస్ శ్రీకాకుళం.